ఇంద్రా వ్లాగ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్, నాకు తెలుసు చాలా చాలా రోజులు నెలలు అయిపోయిన వీడియో పెట్టి, ఎందుకు ఏంటన్నది మళ్ళీ చెప్తాను. కానీ ఇక్కడైతే నేను ఒక డిఐవై చేశాను, అంతేకాకుండా పల్లవిని కూడా చాలా రోజుల తర్వాత కలిశాను. ఆ ముచ్చట్లన్నీ వీడియోలో మీతో షేర్ చేస్తాను, చూస్తూ ఉండండి. ఈ ఎండిఎఫ్ బాక్స్ మనకి బయట షాప్స్లో అయితే, నేను వైజాగ్లో గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ అనే పెళ్లి సామాన్లు అమ్మే షాప్లో చూశాను. నేనైతే అమెజాన్లో 300 రూపీస్ లోపే ఆర్డర్ చేశానన్నమాట. ఇలా ఇది ఆర్డర్ చేసిన సైట్ మేకర్ స్పేస్ అని చెప్పి, వాళ్ళు గ్రాటిట్యూడ్తో టోకెన్ ఆఫ్ లవ్ కింద 2 మెలడీ చాక్లెట్స్ కూడా మనకి పెట్టి పంపిస్తారు ఈ బాక్స్లో. మీకు ఇందులో వేరియేషన్స్ ఉంటాయి. ఆ పైన పార్ట్ ట్రాన్స్పరెంట్ గ్లాస్తో ఉంటుంది, లేదా ఇలా క్లోజర్తో కంప్లీట్ క్లోజ్ చేసిందైనా కూడా మీరు చూడొచ్చు. సో ఈ బాక్స్ ఎందుకు చేశానంటే, April 24th మా తమ్ముడికి ఎంగేజ్మెంట్ జరిగిందనమాట. మనము ఆడపిల్లకి చీర పెట్టినప్పుడు గాజులు ఇలా అన్నీ పంపి పెట్టిస్తాం కదా, నాకు బదులు ఏదైనా ఒక మంచి బాక్స్ లాగా కొని చేద్దాం అనుకుంటే, మా ఫ్రెండ్ అంది నువ్వే డిఐవైలు చేస్తావు కదా, సరదా ఎందుకు ట్రై చేయకూడదని. సో మా పూజ ఇచ్చిన మోటివేషన్తో ఇలా ఒక ఎండిఎఫ్ బాక్స్ని నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేసి గోల్డ్ పెయింట్, అక్రిలిక్ పెయింట్ తీసుకొని వచ్చి చక్కగా ఇలాగ ఇన్నర్ అవుటర్ సెక్షన్ మొత్తం పెయింట్ చేశాను. నా దగ్గర ఒక లెఫ్ట్ ఓవర్ లేస్ ఉంది. నేను ప్రణవ్యకి ఒక లంచ్ బాక్స్ బ్యాగ్ చేసినప్పుడు 20 రూపీస్ పెట్టి 2 మీటర్స్ తెస్తే ఇంత మీటర్ కొంచెం మిగిలిపోయిందనమాట. దాన్ని ఎంత మెజర్ చూసుకోలేదు నేను. బ్యాక్ పోర్షన్కి రాకుండా ఓన్లీ సైడ్స్ అండ్ ఫ్రంట్ బాగా కవర్ అయింది. చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇది బయట మీరు చూస్తే మాత్రం వావ్ అంటారు, ఫోటోలో కొంచెం లైటింగ్కి వాటికి అలా వచ్చింది. నెక్స్ట్ డే ఇవంతా డ్రై అయిన తర్వాత మనకి ఫ్రెంచ్ బ్రెడ్ వేసుకున్నా, ఇలా కొప్పు వేసుకున్నా, పైన కొంచెం ఇలా మొగ్గలు లాంటివి అమ్ముతారు కదా ఫ్యాన్సీ షాప్స్లో, నేను ఇలాంటివి ఒక 7 పీసెస్ తీసుకున్నాను. 2 కలర్స్ వచ్చేవి, గోల్డ్ ఒకటి, రెడ్ ఒకటి, వైట్ ఒకటి. బికాజ్ గోల్డ్ మీద ఎప్పుడైనా మనము ఆపోజిట్ కలర్స్ అట్రాక్టివ్గా ఉండే పెట్టినప్పుడు ఎలివేట్ అవుతుంది దాని బ్యూటీ అని చెప్పి. సో ఇది నాకు పీస్ 5 రూపీస్ నుంచి 10 రూపీస్ పడింది, ఒక్కొక్క కలరు ఒక్కొక్క ప్రైస్లో. సో నా దగ్గర ఒక చున్నీ ఉంటే దాన్ని కట్ చేసి ఆ ఫ్లవర్స్ స్టిక్ చేసిన తర్వాత ఫెవిబాండ్ యూస్ చేసి బోలాగా పెట్టాను. అలా పెట్టడం వల్ల హైలైట్ అయిపోయింది. నేను ఆ స్టెమ్స్ కనపడకుండా కవర్ చేసేదానికి పెట్టాను, యాక్చువల్ కాన్సెప్ట్ అది. బట్ ఎంటైర్ లుక్ బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఆ చున్నీకి అక్కడక్కడ ఇలా మిర్రర్స్ ఉంటాయి, ఆ మిర్రర్స్ని సెపరేట్గా కట్ చేసి ఆ మధ్యలో బోకి వచ్చే సెక్షన్లో ఇంకా ఎలివేట్ చేయడానికి బాగుంటుందని స్టిక్ చేశాను. ఈ స్టిక్కింగ్ ప్రాసెస్ అంతా నేను ఫెవిబాండ్ యూస్ చేశాను. అదైతే మీకు క్విక్గా అవుతుంది అండ్ చాలా లాంగ్ లాస్టింగ్ అన్నమాట. తర్వాత మల్టిపుల్ ఆప్షన్స్ ఆలోచించాను. మా తమ్ముడిది, కాబోయే ఫియాన్సేది కలిపి ఫోటో ఏదైనా దొరికితే, అంటే ఇద్దరిది తీసుకుని కొలాజ్ చేసి పెడదామా, లోపల మిర్రర్ స్టిక్ చేద్దామా అని. నాకు యాక్చువల్గా టైం తక్కువ, అంతా హడావిడిగా కుదిరిపోయి అలా అయిపోయింది. సో మిర్రర్ ఫిట్ అయ్యేంతది నాకు దగ్గరలో ఎక్కడ దొరకలేదు. అప్పుడు ఏం చేశాను అన్నది మీరు చూడొచ్చు. మొత్తం ఇలా పెయింట్ చేసేసి లోపల కూడా నేను టెడ్డీ బేర్లో వస్తాయి కదా నైలాన్ కాటన్ ఏదో అదంతా లోపల పెట్టి, దాంట్లో కోన్, నెయిల్ పాలిష్, స్టిక్కర్, గాజులు, పసుపు, కుంకుమ ఇలాంటివన్నీ అందులో పెట్టి లోపల బాక్స్ లిడ్ లోపల నేను ఒక అమ్మాయి బొమ్మ, అబ్బాయి బొమ్మ, వాటికి కిరీటాలు, రింగ్, మన ఉంగరాలు మార్చుకున్నప్పుడు ఉంటుంది చూడండి, అట్లా పెయింట్ చేశాను. ఈ కాన్సెప్ట్ ఏంటంటే, యాక్చువల్గా ఎంగేజ్మెంట్ రోజు కేక్ కటింగ్ కోసం నేను కేక్స్ మోడల్ చూస్తున్నప్పుడు ఇమేజెస్ పింట్రెస్ట్లో, గూగుల్ అలా ఈ పిక్చర్స్ ఒకటి కనిపించాయి అన్నమాట. అరే ఇంత కష్టపడి అద్దం కోసం తిరుగుతున్నావు, ఇలా పెయింట్ చేసే అక్రిలిక్ పెయింట్స్ ఎలాగో ఉన్నాయి అని చెప్పి నేనే హ్యాండ్ పెయింట్ చేశానన్నమాట. ఫైనల్గా ఆ బాక్స్ మీద అనూష అండ్ సంపత్ అని రాశాక, నాకు ఇది ఎంగేజ్మెంట్ కాబట్టి రింగ్ ఏదైనా పెయింట్ చేస్తే బాగుంటుంది అనిపించి
పాత వడ్డాణం, చిన్నప్పుడు ప్రణవ్యకి నేను చేసిన వడ్డాణంలో చైన్స్ అలా ఊడిపోతున్నా ఉంటే ఒక రింగ్ లాగా సర్కిల్లా పెట్టి పైన హార్ట్ షేప్లో రింగ్ మీద పెట్టాను. అండ్ చూస్తున్నారా, టోటల్గా అయితే బ్యూటిఫుల్గా తయారైంది. నేను చెప్పినట్టు అమ్మాయి బొమ్మ, అబ్బాయి బొమ్మ కిరీటంతో కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. నేనైతే హ్యాపీ, మా మరదలు కూడా సూపర్ హ్యాపీ. మా తమ్ముడికి ఫైనల్గా 21 May పెళ్ళి కూడా అయిపోయింది. అందుకే చాలా రోజులు పట్టింది ఇది పోస్ట్ చేయడానికి. నాకు పర్మిషన్ కూడా రావాలి కదా, వాళ్ళు పెళ్ళి బ్లాగ్ అదంతా ఏమీ నేను చేయలేదు, కంప్లీట్లీ ఆక్యుపైడ్ అన్నమాట. సో ఇక్కడైతే మెన్యూ చూసేస్తున్నారు. క్యూకంబర్ ఆనియన్ కట్ చేశాను, ఆనియన్ రైతా, ముద్దపప్పు పిల్లలకి, దాల్ తడక, పన్నీర్ కూర, కార్న్ చాట్ లాగా మనం బయట తింటాం కదా క్రిస్పీ కార్న్, అది జీరా రైస్ చేశాను పల్లవి వాళ్ళు వచ్చారని. అండ్ నెక్స్ట్ ఏమో మ్యాంగోతో నేను చియా సీడ్స్ వేసి పుడ్డింగ్ ఒకటి చేస్తాను కదా సమ్మర్లో, అది కూడా చేశాను. సో రాగానే ట్యాంగ్ కలిపేసి ఇచ్చి ఈ క్రిస్పీ కార్న్ పెట్టా. సో ఎలా అంటే, నేను మనము యూజువల్గా అయితే సూపు, స్టార్టర్ ఇలా 7-course meal ట్రై చేస్తాం కదా బయటకు వెళ్ళినప్పుడు, అంది వేడిగా ఉందే బాబు ఇంకా సూప్ ఎందుకు, చల్లగా తాగుతాంలే అని, అందుకని సూప్ క్యాన్సిల్ చేసి మెన్యూ కూడా దాంతో డిస్కస్ చేసే పెట్టాను. బికాజ్ అందరూ తినేలా ఉండాలి, నేను వండేసి నా ప్రావీణ్యం చూపిద్దాం అని పెడితే అవతల వాళ్ళకి ఫుడ్ ఎలర్జీ ఉండొచ్చు, మనం వండిన రెసిపీస్ వాళ్ళకి అలవాట్లేకపోవచ్చు. సో ఇలా ఉంటుంది కదా, అందుకని. సో పాపం వీడికి అస్సలు బాగాలేదు, అయినా వేద కోసం అడుగుతున్నాడు అని చెప్పి తీసుకొచ్చింది. ఇది హెయిర్ కట్కి ముందు ప్రణవి అన్నమాట, కొంచెం ట్రిమ్ చేసేసాము పెళ్ళికి వెళ్ళే ముందు, సమ్మర్ వచ్చేసింది అండ్ దీనికి చాలా అంటే చాలా స్వెట్ వచ్చేస్తుంది అన్నమాట. మొత్తానికి పల్లవితో చాలా బాగా టైం స్పెండ్ చేసాము, నేను కానీ మా ఫ్యామిలీ కానీ, పల్లవితో, అంజన్తో, శ్రీకర్తో. అండ్ ఒక రీల్ కూడా చేసాము, పాపం ఎడిటింగ్ చేయడానికి కింద మీద పడి మొత్తానికి తనే చేసింది, నన్నే పోస్ట్ చేసుకోమని ఇచ్చింది కూడాను. చాలా బాగా వచ్చింది అది కూడా, ఇంప్రాంప్టివ్గా చేసినవి బాగుంటాయి, అన్ప్లాన్డ్గా చిన్న డాన్స్ మూమెంట్ కూర్చుని చేసాం అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇదంతా ఫస్ట్ వీక్ ఆఫ్, ఐ మీన్ నేను ఎంగేజ్మెంట్ నుంచి వచ్చి మళ్ళీ 5th వైజాగ్కి వెళ్ళే 1-2 రోజుల ముందు అలా అన్నమాట, 28th or 1st of May ఆ టైంలో. సో చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఈ వ్లాగ్ ఎప్పుడో రావాలి, లేట్ చేసేసాను నేనే. సో మీకు ఎలా అనిపించింది, షగున్ బాక్స్ DIY చేసింది అండ్ మా వ్లాగ్, కామెంట్ చేయండి. పెద్దగా షూట్ ఏం చేయలేదండి పల్లవి వచ్చినప్పుడు కూడా, అందుకే ఉన్న క్లిప్పింగ్స్తో రెండింటినీ కలిపి ఇవాళ వీడియో షేర్ చేశాను. ఇకపై రెగ్యులర్గా పెట్టాలనే నాకు ఉంది, కానీ ఏం పెట్టాలో తెలియట్లేదు. కామెంట్ చేసి ఎంకరేజ్ చేసి ఏం పోస్ట్ చేయాలో కూడా మీరే ఐడియాస్ ఇవ్వండి, అకార్డింగ్లీ ట్రై చేస్తాను రెగ్యులర్గా పెట్టడానికి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం చూస్తున్నారా, ఇదొక్కటి చూసి డిసైడ్ చేయకండి, చాలా వీడియోస్ ఉంటాయి, చూసి సబ్స్క్రిప్షన్ గుద్ది ఒక లైక్ నా కోసం ఇస్తే, మంచిగా ఒక కామెంట్ రాశారనుకోండి హ్యాపీగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.